మనతో పాటు పీడిఎస్యు స్టేట్ సెక్రటరీ ఆజాద్ గారు ఉన్నారు ఆజాద్ గారు ఏమైంది అసలు ఇంత చిన్న చిన్న పిల్లలు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు అంటే స్పెసిఫికల్లీ సాత్విక్ ఇన్సిడెంట్లో ఏం జరిగింది సాత్విక్ సంబంధించినటువంటిది అక్కడ ఉన్నటువంటి విద్యార్థి విద్యార్థుల ముందు అక్కడ ఉన్నటువంటి టీచర్స్ హెరాస్ చేయడం జరిగింది దాంతోపాటు చిన్న తను చేయనటువంటి తప్పులను కూడా అతనిపైన రుద్ది తనని తనపైన నిందలు వేయడం జరిగింది ఇదే సందర్భంలో తను అపోజ్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి టీచర్స్ కూడా అతని అతన్ని కొట్టినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం ఇట్లాంటి పరిస్థితులలో తను మానసికంగా ఇదై తను ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి నెలకొంటా ఉంది ఇదే సందర్భంలో మేము ఏమడుగుతామన్నా అంటే శ్రీ చైతన్య కళాశాలలో మొత్తం కూడా ఆత్మహత్యలు నిలాయలుగా మారుతూ ఉన్నాయి లక్షల రూపాయలు పే చేసి మరీ చావులు కొని తెచ్చుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ర్యాంకులు మార్కులు వేటలో పడేసి విద్యార్థుల బలవాన్మరణాలకు కారణమవుతా ఉన్నారు ఇట్లాంటివన్నీ కూడా ప్రభుత్వం దగ్గరుండి అని చెప్పేసి మేము ఆరోపిస్తూ ఉన్నాం ఎందుకోసం అని అంటే ఈ ఇట్లాంటి ఘటనలు అనేకం జరుగుతున్నప్పటికీ కూడా ఇప్పటివరకు ప్రభుత్వం ఏ శ్రీచైతన్య యాజమాన్యం పైన క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయలేదు పైన ఇప్పటికే మేము మేము గతంలో నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఫిర్జాది కూడా మొన్న మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ కానీ ఈరోజు సాత్విక ఇన్సిడెంట్ కానీ అంతకు ముందు వందలాది మంది విద్యార్థులు జరిగినప్పుడు కానీ హత్యా నేరం నమోదు చేయాలి నేరం కింద కేసు నమోదు చేసి తక్షణమే శ్రీచైతన్య యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తా ఉన్నాం దీనిపైన సబితా ఇంద్ర రెడ్డి గారు కూడా స్పందించారు కమిటీ వేయబోతున్నాం రిపోర్ట్ ఇవ్వండి అని కూడా చెప్పారు సో రిపోర్ట్లో ఏం రావచ్చు అనుకుంటున్నారు ఈసారి అయినా యాక్షన్ ఏమైనా ఉంటుంది అనుకుంటున్నారు గతంలో అనేక స అనేక సార్లు కూడా ఇట్లాంటి కమిటీలు అనేటువంటి అనేక మార్లు వేయడం జరిగింది ఈ కమిటీ అనేటువంటిది మొదటిది కాదు ఇదే చివరిది అనేటువంటిది అనుకోవడానికి కూడా అవకాశం లేదు ఎందుకోసం అని అంటే ఈ ఇలాంటి కమిటీల పేరుతో కాలయాపన చేయడం అనేటువంటి సరైనది కాదని చెప్పేసి మేము సబితాయిందర్ రెడ్డి గారు కూడా తెలియజేస్తాము ఎందుకోసం అని అంటే ఈ ఘటన జరిగినటువంటి శ్రీచైతన్య ఇన్స్టిట్యూషన్లోనే ప్రత్యేకంగా జరిగింది ఇట్లాంటి ఘటనలు అనేకం జరిగినటువంటి సబితాయిందర్ రెడ్డి గారికి తెలుసు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు ఇంటర్మీడియట్ బోర్డు వ్యవస్థ కూడా తెలుసు ఇంటర్మీడియట్ బోర్డు వ్యవస్థ ఇప్పటి వరకు కూడా ఎందుకు స్పందించట్లేదు అని చెప్పి చెప్పేసి అడుగుతా ఉన్నాం ఈ శ్రీ చైతన్య ఇన్స్టిట్యూషన్స్ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయి అనేటువంటి విషయం కూడా తెలుసు ఆ శ్రీ చైతన్య ఇన్స్టిట్యూషన్స్లో అగ్గిపెట్టెలలో అగ్గిపుల్లల్లాగా కుక్కి కుక్కి మరి విద్యార్థులని చొప్పించి మరి లక్షలాది రూపాయలు గుంజేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇట్లాంటివన్నీ కూడా అరికట్టాలని చెప్పేసి కూడా మేము తెలియజేయడం జరిగింది ఎందుకోసం అని అంటే ర్యాంకుల మోజులో పడేసి ఒకటి ఒకటి రెండు 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 అనేటువంటి ర్యాంకుల కోసం విద్యార్థులను వేధింపులకు గురి చేయడం అనేటువంటి సరైంది కాదని చెప్పేసి ఆ అట్లాంటివన్నీ కూడా ఆఫ్ చేయాలని చెప్పేసి మేము పీడిఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం మామూలుగా స్టడీస్ పరంగా వీక్ ఉన్న స్టూడెంట్స్ని టార్గెట్ చేయడం ఒకటి ఉంటుంది కానీ సాత్విక్ విషయంలో అది జరగలేదు సంథింగ్ డిఫరెంట్ వర్షన్ వినిపిస్తోంది ఎందుకు ఇట్లా యాజమాన్యాలు ఆర్ అక్కడ ఉన్నటువంటి లెక్చరర్స్ ఎందుకు ఇట్లా టార్గెట్ చేస్తున్నారు స్టూడెంట్ మానసిక పరిస్థితి ఎట్లా ఉంటుంది మీకు ఎన్ని కంప్లైంట్స్ వస్తాయి మామూలుగా ఇట్లాంటివన్నీ ఇట్లాంటివన్నీ చాలా అనేక అనేక కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి ఇది ఒక శ్రీ సాత్విక్ విషయంలోనే కాదు శ్రీ చైతన్య కానీ నారాయణ కానీ అన్ని ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఏం జరుగుతూ ఉంది అని అంటే అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉంటే సమస్యలతో పాటు ఉండేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కలుపుకుపోయేటువంటి పరిస్థితి ఉంటుంది ఆ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని తీయడం కానీ ఇది ఎందుకు జరుగుతూ ఉందని చెప్పేసి క్వశ్చన్ చేసేటువంటి పరిస్థితి కాదు ఈ సమస్యని సాల్వ్ చేయాలనేటువంటి పరిస్థితి చెప్పినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే వాళ్ళు మెరియట్ స్టూడెంట్స్ లేకపోతే డి మెరీట్ స్టూడెంట్స్ అనేటువంటిది చూడరు వాళ్ళు వాళ్ళ టార్గెట్ ఏంటి మేము ఏం చెప్ మేమేం పెడితే అది తినాలి ఏ సమస్య ఉన్నా కానీ అడ్జస్ట్మెంట్ కావాలి ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ ఏమో లక్షల లక్షల రూపాయలన్నీ కూడా వెచ్చించి చదివించేటువంటి పరిస్థితి మా ఇక్కడ ఉన్న పేరెంట్స్ అందరూ కూడా శ్రీ చైతన్యంలో జాయిన్ చేస్తే మంచి ర్యాంకులు వస్తాయి మంచి మార్కులు వస్తాయని చెప్పేసి వీళ్ళు అనుకుంటూ ఉంటారు కానీ అక్కడికి లోబడికి పోయిన తర్వాత విద్యార్థులందరూ కూడా ఈ ప్రెజర్ అన్నింటిని తట్టుకోలేక అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని తట్టుకోలేక ఇట్లాంటివి ప్రెజర్ గురై ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అందుకే ఈ ఇట్లాంటి ఏవైతే ప్రెజర్స్ గు పూరి చేసేటువంటి విద్యా సంస్థలు శ్రీ చైతన్య లాంటి ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటివి బ్యాన్ చేయడం వల్ల విద్యార్థులు అనేక మంది విద్యార్థులు ప్రాణాలు కాపాడినటువంటి వాళ్ళం అవుతామని చెప్పేసి మేము పీడిఎస్గా తెలియజేస్తా కానీ చాలా మంది మీరు చెప్పినట్టుగానే చాలా మంది పిల్లలు స్ట్రెస్ లో ఉంటున్నారు ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు హడావిడి చేయడం ఆ తర్వాత అక్కడికే ఆగిపోవడం ఇట్లా ఇంకెంత కాలం నడుస్తుంది అన్న అంటే సంథింగ్ షుడ్ బి సీరియస్ కదా దానికి సంబంధించి యాక్షన్ ప్లాన్ పీడీఎస్ ఏం చేయట్లేదా మేము మేము ఆల్రెడీ ఆందోళన కార్యక్రమాలకు తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించి ప్రభుత్వం ఇందాక కమిటీ వేస్తామని చెప్పి చెప్పడం జరిగింది మేము అడుగుతా ఉన్నాం హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి ఈ ఒక్క సాత్విక విషయంలోనే కాదు గతంలో జరిగినటువంటి అనేక ఆత్మహత్యలు ఏవైతే ఉన్నాయో ఆ ఆత్మహత్యలు అన్నీ కూడా శ్రీ చైతన్య హత్యలు అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం ఎందుకోసం శ్రీ చైతన్య కాలేజీలో చేరడం వల్లనే ఈ విద్యార్థులందరూ చనిపోయినటువంటి పరిస్థితి చేస్తూ ఉన్నాం కాబట్టి శ్రీ చైతన్య కాలేజీ యాజమాన్యం చేసినటువంటి హత్యలుగా వీటన్నిటిపైన కూడా సుమోటగా తీసుకొని హైకోర్టు జడ్జి జడ్జి గారు కూడా స్పందించి దీన్ని విచారణ చేయాలని చెప్పేసి హైకోర్టు జడ్జితే విచారణ చేయించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి దీనిపైన పూర్తి స్థాయిలో కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది